మాజీ మంత్రి వర్యులు శ్రీ దేవినేని ఉమాయేశ్వరరావు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు సోదరుడు కుమార్ రాజా, ఈరోజు జాతీయ అధ్యక్షులు అత్తగారి గ్రామం మామగారి గ్రామం నిమ్మకూరు గ్రామంలో అల్లుడిగా ఈ గ్రామంలో బస చేసి నందమూరు కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడుకునే పవిత్రమైన రోజు. ఇక్కడే మన రామకృష్ణ బాబు ఉన్నాడు, హరికృష్ణ గారి ముద్దుల తనయ సుహాసనం ఉంది, అట్లాగే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, రవీంద్ర రామయ్య గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, 100 సంవత్సరాలు మహానుభావుడు ఈ గ్రామంలో పుట్టి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోకటవేళ్లతో పక్కకు పెట్టి మహానుభావుడు రామారావు గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీకి సిద్ధాంతాలయ్యాయి. రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం తీసుకోండి, 1 రూపాయి బియ్యం అయింది. రామారావు గారు కట్టిన 6,000 ఇళ్ళు తీసుకోండి, ఇవాళ లక్షల రూపాయల టిట్కో ఇళ్ళు అని. రామారావు గారు పెట్టిన 30 రూపాయల పెన్షన్ తీసుకోండి, ఇవాళ 2,000 చంద్రబాబు నాయుడు గారు చేశారు. 3,000 తెస్తానని మోసం చేసిన జగన్మోహన్ సింగ్ రెడ్డి ఇవాళ కళ్ళ ముందు కనపడతా ఉన్నాడు. ఇవాళ మహిళలకు ఆస్తి దగ్గర నుంచి ఏది తీసుకున్నా కూడా రాముడు వేసినా కృష్ణుడు వేసినా దేవుడైనా రాజైనా పేదైనా ప్రతి పాత్ర ప్రభావం రామారావు గారి మీద ఉంది. ఆ మహానుభావుడు పెట్టిన తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఈ 42వ వసంతంలో చంద్రబాబు నాయుడు గారు భద్రంగా కాపాడి భవిష్యత్ తరాలకి భావితరాలకి ముందుకు తీసుకెళ్తున్నారు. ఆత్మవిశ్వాసం నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోజు చేసిన హైదరాబాద్ అభివృద్ధి ఇవాళ ప్రపంచ పటంలో హైదరాబాద్ అయింది. మళ్ళీ వాళ్ళ అమరావతి అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, ముఖ్యంగా రైతు బిడ్డలు మనందరం కూడా కాలంలో నీళ్లు రాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం తిరగకుండా పట్టి సీమ గోదావరి నీళ్లు ఈ ప్రాంతానికి ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ, 44,000 కోట్ల సంపద వచ్చింది, 450 టీఎంసీలు సౌతుల్లోకి వెళ్ళే గోదావరి నీళ్ళని ప్రకాశం బ్యారేజ్కి ఇచ్చి ఎక్కడ నిమ్మకూరు ఎక్కడ కారం చేడు చూడండి. మామగారు ఊరికి వచ్చినాయి, తోడల్లుడు ఊరు కారం చేడుకు వచ్చింది. కాబట్టి ఇంత గొప్పతనం మన నాయకుడికి ఉన్నాయి. బాబు గారు ఇవాళ దేశ సంపద. ఈ మూర్ఖులు ఈ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడే బూతు భాషలు భాషలను చూస్తూ ఉంటే రక్తం సలసల కాగుతూ ఉంది ప్రతి కార్యకర్తకి నాయకుడికి. లోకేష్ బాబు ఏ మాట అయితే యువగలంలో చెప్పాడో పార్టీ అధికారంలో రాగానే లోకేష్ బాబు ఇంటికి ఎప్పుడు వెళ్తాడో మేమందరం కూడా సైనికుల్లాగా అప్పుడే మా ఇళ్ళకి వెళ్తామని చెప్పి తెలియజేసుకొని ఎన్టీ రామారావు గారికి మహానుభావుడికి నివాళులర్పిస్తూ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్ దేవినేని ఉమా గారు. ఇప్పుడు పాంచాలి పంచపత్రిక అంటూ సూర్యమిత్ర అనే ఈ కుర్రవాడు 4 డైలాగులు చెప్తాడు సార్. సోరవలే నాకు సగసాలాలకు అగ్రజనై పరమేశ్వర
పరిచారికా పరుడు ద్రై పగలబడిన ఊటయ ఆహా తలపతలతో తెల్లని నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహీధర్మ పరిచత్తై లజ్జా విమతై ఆ బందకి ఎట్ట ఎట్ట యాల యాల చేయాలి అవునులే ఆ వయసు మాలిన బామ్మకి యజ్ఞమే సైజ్ఞమే వంతు వంతు నా మగల ముందకు మగని ఒకసారి పర్యంత రక్షణ కనిపించుతో పచ్చి పచ్చి వైభవం కేళించు ఆలి గేలి చేసను మాత్రమున ఆహాహా మేమేల కటకట పడవలే ఓర కుక్క ఉత్సాంశ జ్ఞానముతో ఓరెత్తి కోతలడున అని సరిపెట్టుకుందన ఈ లోకము మయ్య మోకడున్నన ఈయన దుర్వజము సాగించు యాగమని తెలిసి తెలిసి మేమేల రావలే వచ్చి తిని బో దివ్య రత్న ప్రభాసము పేతమై సర్వత్ర సంశోభితమైన ఆ మైసభా భవనము మాకేల విడిది కావలే అయినది బో అంద క్షేత్ర చిత్త విచిత్ర లాంగల హరులో ఏది లాల్ జగరక్ష వేక్ష ఆహా మా కేల కలగవలే కలిగినది బో సజీవ జలసర సంతాన వితాన కాల వాలము ఆ జలాశయమున మే మేల కాలు మోపవలే మోపిదిని బో సకల రాజన్య కోటీర కోటి తో శిక్షిత రత్న ప్రభాని రాష్ట్రం మా పాదపద్మ మేల అపభ్రంశందవలే ఏల శవమునికే పరిచారికా పరుడు ద్వైన ఆ పాతకి పాచాలే ఏల రావలే వీక్షించాలే పరిహసించాలే హా విధి హా విధి హా హత విధి ఆ జన్మ శత్రువుని విని అనుమానించుటనే అరుదించిన మమ్ము అవాన పడవాన జ్వాలం దగ్ధనచ్చుతుండు మామా విముకని సుముకని చేసి మమ్మలకు విజయం చేయించిన నీ విజ్ఞాన విశేష వివాదికి ఉళ్ళు ఏమైనావు మామా పాంచాలకు తావమాన మానసరుడై మానవిమాన వచ్చితుడై మర్యాదాతిక్రమణుగా మరుడయా పరిహాస పాత్రమైన ఈ బ్రతుకోవలేక మరణించుడియా తిస్సి ఆడు దానిపై పగ సాధింపలేక అసుపర్జం గావించినాడన్న అపఖ్యాతి ఇప్పుడు ఏది కర్తవ్యం మనుటయా మరణించుడియా ఏది కర్తవ్యం సార్ ఈ కుర్రాడు పేరు సూర్యమిత్ర ఉయ్యూరు గండిగుంట సార్ ఇందాక నృత్యం చేసిన మైథిలి మిత్ర తమ్ముడండి చంద్ర గారు వాళ్ళ నాన్నగారు సార్ పిల్లల్ని తెలుగుదేశం పార్టీకి ఎంత అంకిత భావంతో ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే కావాలంటే సంవత్సరం పొడుగుతా మా పిల్లల్ని ఏ కార్యక్రమానికైనా తీసుకొస్తాను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు అధికారంలోకి రావటమే ధ్యేయంగా మా పిల్లలు కూడా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు సార్ మహానాడు కార్యక్రమానికి కూడా పాప ఇంకో నృత్యం చేసినట్టు సూర్యమిత్ర ఓకే దాబాబు చంద్ర గారు ఒకసారి మీరు కూడా రండి ఎంవిపిఎన్ చంద్ర గారు గండిగుంట వాస్తవ్యులు ఆయన కూడా వేదికపై రావాల్సి కోరుతున్నాం మైథిలి మిత్ర సార్ కాటి పిల్లలు అదేవిధంగా పాప తల్లిదండ్రులు హలో ఈ పిల్లవాడి మాటలు విన్న తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఎక్కడికి వెళ్ళలేదు ఆయన ఇలాంటి బాలల నోట్లో మాటలాగా మనసులో మాటలాగా అందరి మనసులో చిరంజీవిలాగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించి ఉంటే ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా హలో తెలుగుదేశం పార్టీ జాతీయ
అధికార ప్రతినిధి శ్రీ పట్టాభి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అదే విధంగా తర్వాత నిమ్మగూరు గ్రామస్తులకు సంబంధించి కూడా సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ మాట్లాడతాం.